ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 11:19. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయును. సంవత్సరాలు మారుతుండగా నీ కార్యము నూతన పరుచు ప్రవ్వా అని హబక్కుక్ అనే భక్తుడు ప్రార్థన చేస్తాడు. మార్పు అనేది దినాల్లోనే కాదు, సంవత్సరాల్లోనే కాదు, క్యాలెండర్లోనే కాదు, మార్పు అనేది మన ప్రవర్తనలో కూడా కనబడాలి. దుష్టక్రియలు విడవక చేసేవారు మరణమునకే దారి పడతారంట, మరణమునకే చేరతారట. అంటే వాళ్ళ గమ్యం ఘోరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది. వారు అప్పగించబడకూడని పరిస్థితులకు, ఘోరమైన వినాశనానికి వారి జీవితం అప్పగించబడుతుందనే మాట ఇక్కడ చూస్తున్నాం. దుష్టక్రియలు మానట్లేదా? సంవత్సరాలు మారుతున్నాయి కదా, నీ ప్రవర్తన అలాగే ఉందా? నీ చూపులు అలాగే ఉన్నాయా? నీ మాటలు అలాగే ఉన్నాయా? నీ అసూయ అలాగే ఉందా? నీ కోపం అలాగే ఉందా? నీ ద్వేషం అలాగే ఉందా? నీ గర్వం అలాగే ఉందా? నీ భక్తిహీనత అలాగే ఉందా? మారవా. ఇప్పటికైనా మారడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, మారుదామా? దుష్టక్రియలు వదిలిపెడతావా? దేవునికి నచ్చనివి, సమాజానికి కీడు చేసేవి, నీ జీవితానికి కీడు చేసేవి, సమాజానికి కీడు చేసేవి, కుటుంబాన్ని పాడు చేసేవి, ఇదిగో దేవుని నామానికి మహిమతేనవి, దేవునికి దుఃఖం కలిగించే కార్యాలు మాంటావా? ఇంకా నీ జీవితంలో ఉన్నటువంటి ధూమపానం మానేవా? మద్యపానం మానేవా? వ్యభిచార జీవితాన్ని మానేవా? దుష్ట సాంగత్యం మానేవా? ఒకవేళవి కనుక నువ్వు మానకపోతే ఇవి నీకెంతో నష్టాన్ని కలిగిస్తాయి, నీకెంతో బాధను కలిగిస్తాయి. దేవుడు సంవత్సరాలను మార్పు చేస్తున్నాడు కదా, నీ జీవితాన్ని కూడా మార్చుకో. ఇకనైనా నీ బ్రతుకును ప్రభు చేతిలో పెట్టుకొని నీ హృదయాన్ని మార్చుకో. నీ మతం, నీ కులం, నీ జాతి, నీ రంగు, నీ ప్రాంతం ఇవి కాదు మార్చుకునేది, అని మార్చుకో. పాపాన్ని వదిలిపెట్టి నీతిని చేర్చుకో. యథార్థమైన నీతి జీవదాయకం. దుష్ట మార్గంలో కనుక జీవిస్తే అది మరణానికి నడిపిస్తుంది. అలాంటి దుష్టక్రియలు వదిలిపెట్టి నీతి కార్యాలు నీ జీవితంలో జరిగించుకో.